ఫ్రెష్ టాలెంట్ అలాగే కొత్త టాలెంట్ వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే రోజు అంటే ఎవడి గోలా వాడిదే. సో ఈ రోజు ఎంత మంది రాబోతున్నారు, ఎలా ఇప్పుడు ఎంట్రీ అయిపోతున్నారు తెలుసుకోవాలంటే వాళ్ళకి వెల్కమ్ చెప్పేసేయాలి. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెం. రా పల్కనికి రాదు, నన్ను కూడా లవి లవి అంటుంటది. మా యాదవ రాజు వచ్చిండ్రు. ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. యాదమ్మ రాజుకి పటాస్ లో ఇంత గ్యాప్ రావడానికి కారణం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. పటాస్ చూసిన ప్రేక్షకులు అండ్ అలాగే ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్ మేమే ఏదో కావాలని ఆయన చేసినాం, లేకపోతే వీళ్ళందరూ మా ఆర్టిస్టులందరూ ఆయన తొక్కేస్తున్నారు అని అనుకున్నారు. బట్ ముఖ్యంగా ప్రశ్న అడుగుతున్న చాలా మందికి ఆన్సర్ ఏంటంటే యాదమ్మ రాజు వాళ్ళ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీగా ఉండడం వల్ల పటాస్ కి చిన్న గ్యాప్ ఇచ్చాడు. అయినా నాకు అర్థం కాదురా, నువ్వు మాట్లాడే నీ భాషకి నీకు ముగ్గురు ఎట్లా వాడినరా? అర్థం కాక వాడారు, అర్థం కాక వాడారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు యాదమ్మ రాజు, ఏం చేస్తాడో చూద్దాం, మారాడా లేదా చూద్దాం. బట్ ఐ వాంట్ యు టు సే ఆఫ్టర్ ఎ గ్యాప్ రాజుగాడ్ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ బ్రేక్. రాజుగాడ్ ఇస్ బ్యాక్. ఎవడి గోల వాడిది అంటూ వీళ్ళందరూ వచ్చేసారు, ఏం చేస్తారో చూద్దాం. బట్ అన్నిటికంటే ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకా లేదు టాపిక్ ఇస్ ఒక్క ఛాన్స్, ఓకే ఒక్క ఛాన్స్ అని మనం ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఐ యామ్ సింధు. హాయ్ సింధు. ఇంత అందంగా ఉన్నావే ఎవరే దేవు. ఒరే కుడితి, ఆమె దూసుకున్న తర్వాత ఊడిపోతే చూడు, ఆ జుట్టంతా ఊడి ఉండదు నీకు. ఆమె అవసరమా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఇస్తావంటనా? ఎవరికి? రవి. మొత్తం డ్రెస్ ఎట్లా చిన్న కొట్టుకొని వచ్చిందో అడుగు. ఏందమ్మా ఈ కాలం ఫ్యాషన్ ఏందా, బొక్కలేంది, నువ్వేంది అని అడుగు. రోల్స్ ఏంటంటే నువ్వు అత్తమ్మ, ఓకేనా? ఆమె నీ కోడలి పిల్ల. ఓకే, కోడలి పిల్లనేమో అట్లాంటి జీన్స్ లు డ్రెస్ లు వేసుకొని వస్తుంది, నీకు నచ్చలేదు. నువ్వు ఆమెను సెట్ రైట్ చేయాలి, ఎట్లా వేస్తావు చూద్దాం. రెడీ, యాక్షన్. ఏందమ్మా కోడల పేరుకే కోడల, చినిగిపోయిన బట్టలు బిచ్చపొడి వేసుకున్నా జాబ్. ఛాన్స్ ఇమ్మని అడుగుతాను, ఇస్తే ప్రేమిస్తే మూవీలో భరత్లా తయారు చేస్తాను. తెలుసే, తెలుసు, నేను చేసుకుంటే పిచ్చోడు కాదు, రోడ్ల మీద తిరుగుతాడు. అన్ని తెలిసే
పిల్లల చూపులోకి వచ్చావా? ఆ తెలుసు, కొట్టమన్నాడు దుమ్ము దులుపు మనలేదు. కోడలికి ఎంత కోపం వచ్చిందంటే అత్తని కొడుతున్నది. మా అత్తకి ఇట్లా కోపం వస్తుంది మరి. దా చూద్దాం దా. అరే ఆఫ్టర్ గ్యాప్ రాజేష్ బ్యాక్. ఈసారి దెబ్బలు తినడు, దెబ్బలు కొడతాడు. ఆ ఏంది పోయింత మర్యాద వద్దులే అమ్మ మాకు. అత్తమ్మ నేను అసలు నీ ముందు నాకు ముఖం కూడా చూపించుకో. చాయ్ తీసుకురా. అప్పు చాయ్ ఏంటి అత్తమ్మ, పొద్దున్నే కుడిది తాగినరు కదా మీరు. నువ్వు నాకెదురు చెప్తున్నానే. ఓకే అత్తమ్మ తీసుకోండిరా చాయ్. అత్తమ్మ చల్లగా చాయ్ గరం చేసుకోండిరా. నా మీద చాయ్ పోసినవా? మూలకుండి సావి అంటే ఆగాగు జాకెట్ పట్. గల్లీలో జాకెట్ ఇచ్చాను మానం. ఇగో నా మీద చేసుకున్నాను అనుకో, మంచి పరే ఉండు. నీకు కొడుకున్నాడు. నా ఏం మిగతాడు, ఏం మిగతాడు, నేను తప్పిస్తాడు. రంభా ఉర్వశి మేరక ఉంటారు కదా, వాళ్ళతో డాన్స్ చేయడానికి ఒక ఛాన్స్. ఏం డాన్స్? మనో డిస్కో డాన్స్. వాళ్ళు ఒక ఛాన్స్ అడుగుతారు, ఈయన్ని పంపించేయండి. మట్టేవాడు వాని పోరితో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి దొరికితే ఒక్క ఛాన్స్ అడుగుతాడు. ఓకే నువ్వు మమ్మీ డాడీకి దొరికినావు, నువ్వే అత్తగాడివి. ఓకేనా? మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, సారీ మమ్మీ డాడీ, మమ్మీ డాడీ. ఓకే సో నువ్వు దొరికినావు, ఎట్లా కవర్ చేసుకుంటావు చూద్దాం. మమ్మీ యూజ్ చేసింది ఫస్ట్. మమ్మీ షీ ఇస్ మై సిస్టర్. అరే మమ్మీ డాడీకి తెలియకుండా ఒక సిస్టర్ వచ్చిందా నీకు? మేము ఎన్నో వ్రతాలు అవి ఇవి చేస్తే పుట్టింది నువ్వు ఒక లఫ్ఫుడు గాడివి. ఏమండి మీకు విషయం చెప్పాలి, వాడు కూడా మీ కొడుకు కాదండి. ఒకసారి శ్రీముఖి ఇస్ ద బెస్ట్ అనండి. శ్రీముఖి ఇస్ ద బెస్ట్. ఇది భజననారా? మీరు జెన్యున్ గా చెప్తున్నారా? నేను జెన్యున్ గా చెప్పినా. ఓకే నెక్స్ట్. ట్రైన్ లో టికెట్ లేనప్పుడు టీసీకి దొరికిన పోయినప్పుడు ఆ గెటప్ లో ఎట్లాగో మా నూకరాజు ఉన్నాడు కాబట్టి. నేను టీసీయా, టీసీయా. అరే నిజంగా టీసీ గెటప్ కదా అది. అదో టికెట్, టికెట్, టికెట్ ప్లీజ్ సార్. అమ్మ టికెట్. మా చెల్లికి బాగాలేదండి, అందుకోసమే తొందర తొందరగా ఎక్కానండి. ఎదిగోండి వాళ్ళ చెల్లి, నేనే పక్క ట్రైన్ లో ఉన్నా, చెవులో బొక్కు ఉంది చూడండి. చెవులో బొక్కు? అయ్యో ఎడ్డోడా, చెవులో బొక్కలు ఉండకపోతే ఇంకేముంటారా? హలో ఎవ్రీవన్, హాయ్ అక్క. హలో అన్న, ఐఎమ్ మమతా ఫ్రమ్ విజయ్ ఐటీ. ఐఎమ్ గివింగ్ ఏ సెమినార్ టుడే అబౌట్ పటాక్స్. మమతా, ఐ వాంట్ యూ టు టాక్ ఇన్ ప్యూర్ ఇంగ్లీష్ విత్ రాజు ఫర్ ఎ మినిట్ అండ్ యుల్ బి అమేజ్డ్ అండ్ బ్లోడ్. We want you to talk about pigs. Pig is a what is, you know? His diet is talking, na? He's going burdala. Always rotating, rotating, rotating. He's only mottam rotating. You also rotating only. Listen one thing. You, when you don't have spray, you go bathroom and do it like this. You come is a prayer, na? Kannulanti 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 billa. It is causing spine flu, no? You know, then foreigns. You are only white pig, na? White pig, na? That's what I'm saying. I love pig, I eat pig, I sleep with pig. I am Mulapandi, I am Mulapig. I'm discharging, I'm net toughing, go. I'm net toughing, go. ఆన్సర్ గుర్తుందా? కేఎల్ పెరుగు, పెరుగుని ఇంటర్వ్యూ చేయడానికి ఒక్క ఛాన్స్ అడుగుతా. నేను ఒక్క ఛాన్స్ ఎప్పుడు అడుగుతా అంటే స్వర్గంలో రంభా ఉర్వశి శ్రీముఖి. నెక్స్ట్. దేవుడు కనుక ఒక ఛాన్స్ ఇస్తే నాకు
పెళ్లికి తాలిబాదు ఉరితాడు కావాలని అడుగుతా. ఆడ వరకు ఎందుకు వెళ్తాం మరి పెళ్లి వరకు? అందుకే ఉరితాడు అడుగుతా. పెళ్లి చేసుకోమని అడుగు, ఉరితాడిచ్చి చచ్చిపోమని చచ్చిపోతా. జీవితం గురించి తెలుసుకున్నాను ఆయన, కూర్చో. ఇంతతో పంచపడాక అయిపోయింది. మా వాళ్ళు నవ్వించడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు గెటప్స్ లో వచ్చారు ఏఎన్ఆర్ గారు అండ్ సావిత్రి గారు. ఏం చేస్తారో చూస్తా. లెట్ మీ వెల్కమ్ నూకరాజు అలాంగ్ విత్ అక్షర. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. అరే మ్యాజిక్ షో, మ్యాజిక్ షో. ఇదిగా అబ్బాయి చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. చెప్పు. సంతూర్ మైసూర్ నువ్వే నా కోహినూర్, రఘు జగ్గు నువ్వే నా బొగ్గు, నువ్వే నా బొగ్గు. సరే గారి, ఇతకి నీ పేరేంటి? రాధా. ఏ వస్తాది అని పెట్టుకోవచ్చు. ఈడేసుకొని ఈడే నవ్వుకుంటాడు, ఈడే నవ్వుకుంటాడు. తూ నీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా. నా పేరు గోపి అని చెప్తున్నారు. గోపి అని పెట్టుకోకుండా స్టాపి అని పెట్టుకోవచ్చు. సుడు తెప్పరారు తెచ్చావా? మా ఇంట్లో తినడానికి తిండే లేదు, ఇంకా లడ్డూలు తెస్తాను. తినడానికి తిండి లేదు, అదేంటి? ఎందుకంటే కరువు గోపి, కరువు. ఒక్క నిమిషం ఆగైతే. మీరు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు రాధా? అలా కొట్టుకుంటే తగలదు రాధా. ఎలా కొట్టుకోవాలి? నలుగురు మధ్యలో నా చీ పట్టుకుంటావా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు గోపి? నువ్వు నన్ను కొట్టావా గోపి? ఇటు కొట్టిందిరా, ఇటు కొట్టిందిరా. గోపి పోరాదా, గోపి పోరాదా. నీ మొక్కమ అసలే దరిద్రం. చూడలేక తిప్పుకోవాల్సింది నేను. నువ్వెంత తిప్పుకుంటావు, నువ్వెంత తిప్పుకుంటావు. గోపి గట్టిగా తగిలిందా గోపి? అమ్మని అబ్బాయి యాక్టింగ్ పోరాదా. చేతులతోనే కదా నా గోపిని కొట్టింది. అలాగైతే ఈ చేతులు నాకు వద్దు, ఈ చేతులు నాకు వద్దు. దేని కింద పెట్టేస్తా? రాధా, రాధా ఒక నిమిషం ఆగు. వద్దు, రేపు వద్దు. నీకు చేతులు లేకపోతే అర్ధవేళ తిట్టుకో. రాస్టల్, రాస్టల్. నిన్ను కొట్టిన దానికి పరిష్కారం ఏంటి గోపి? పరిష్కారం అంటే నువ్వు నన్ను లవ్ చెయ్యి, అప్పుడు సరిపోతుంది దానికి పరిష్కారం. సిగ్గు లేదారా నీకు? కొట్టిన వాడు లవ్ 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 అంటే తగిలిందా గోపి? దెబ్బ తగిలిందా గోపి? నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి ఈరోజు కాలేజ్ లో పరుగు పందాలు నెగ్గి చూపించు, అప్పుడు ఆలోచిస్తాను గోపి. తప్పుడు
మీరిద్దరు ఓడిపోవాలి. దేనికి? ఎత్తుకట్టి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నారు, పరుగు పదంలో ఎగుతారు, లవ్ చేస్తారు. మాకేంది, మేము ఓడిపోము. తప్పుడు ఒక నిమిషం ఉంటాడు, నేను కోచర్తో మాట్లాడొస్తాను. ఎలా కాదు, బాటల్లో బబ్బీ పెట్టి అటు పరిగెట్టించి నేను ఇటు పరిగెట్టి అప్పుడు నేను ఎగ్గేస్తారు. ఇటు తిరిగి ఉరుకో, తప్పుడు అటు కాదు, ఉరకాల్సింది ఇటట. కోచర్ గారు మార్చారు. మీరు ఇటే పరిగెట్టాలి, గుర్తుంది కదా? స్పీడ్ గా పరిగెట్టాలి. త్రీ టూ వన్ గో. పరిగెట్టండి. ఏ వద్దులే, ఎందుకు? నీ ప్రేమ కోసం మేము సర్ప్రైజ్ చేసేసినాము, నువ్వు ఊరుకో, నువ్వు ఫస్ట్ వస్తు. నీ కోసం మేము ఇక్కడ ఉరుకుతాము, నువ్వు ఇక్కడ ఉరుకో, నువ్వు ఇక్కడ ఉరుకో. నీకోసం చెప్తున్నా, మేమిద్దరం ఇటు ఉరుకు ఓడిపోతాం, నువ్వు ఇటు ఉరికి గెలు. అయితే ఒక నిమిషం మీరు ఇద్దరు కళ్ళు పూసుకోండి, నేను చెప్పేదాకా తెరవద్దు. ఒక్క నిమిషం కళ్ళు పూసుకోండి. అప్పుడు అరే ఆడు గెలిచిండ్రా, చూసారా అవి ఇద్దరిని తెలివితేటలతో ఎలా ఓడగొట్టారా? నేను ఇక డోర పూసుకుని మీరిద్దరు కిందకెళ్ళిపో, డోర పూసుకుని మీరిద్దరు కిందకెళ్ళిపో. చూసావా పరుగు పద్దులో నా విజయ పతాకం? ఇప్పుడు ఏమంటావు, పరిగెట్టుకుంటొచ్చి నాకు బుద్ధి పెడతావారు? కన్నిటికి కారణం ఆ దేవుడే. నువ్వు మనిషి వాడ్రాయవా? చిన్నప్పటి నుంచి నేను పూజ చేస్తే ఇతరులకు ఫలితం. నా గోపిని బ్రతికించు. ఇంకా నీకు జాలి కలగట్లేదు కదా, అయితే నా ప్రాణాలకు కూడా బలి తీసుకో. దెయ్యం కాదు రాదా, నువ్వు దేవుడిని బతిమాలావు కదరా, గోపిని బతికిచ్చు బతికిచ్చు అని. అందుకే నేను బతికి లెగిసి వచ్చేసారు రాదా నీకోసం. దేవత ఏదో మాట వర్స్ కాదు కానీ నిజంగానే బ్రతికిచ్చేస్తావా? అదేంటి రాదా, అలాగేట్లు నా మీద ప్రేమ లేదా రాదా? ఇప్పటికైనా మనం ప్రేమించుకుందాం రాదా? వద్దు గోపి వద్దు, కేవలం విషయాలు మాట్లాడాలంటే మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు గోపి. ఇలా అమ్మను ప్రేమించినా సరే ప్రదైనా తొందరగా పడిపోతా. రాదా గోపి, మీ అమ్మ లేదా ఇంట్లో? బయటికి వెళ్ళింది గోపి. ఓ బయటికి వెళ్ళిద్దా, అయితే ఇప్పుడు మనం సంసారం గురించి మాట్లాడుకుందావా? సరే గోపి. నీ దృష్టిలో భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి? భార్య ఎంత కొట్టినా మూసుకుని కూర్చుని వాడు, భర్త మూసుకుని కూర్చున్న వచ్చి కొడుతుంది చూడు, అదే భార్య అంటే. అరే అంతే తప్ప బతకాలు మొక్కుదావా? లేదు నీకు డోర పూసుకుని లోపలికి వెళ్ళి పాలు తీసుకురా. వసే వసే వసే, టమాటాలు ఎత్తి కళా నాశనం చేస్తున్నావు. గోపి టీవీలో ఏమొస్తుంది? ఏమొస్తుంది? లారీ బోల్తా టమాటాలన్నీ నేలపాలయ్యాయి. చూసావా, టమాటా నెలకేసి కొడితే పాలు వద్దునంట. ఉండు కసేపలో టీ తీసుకొస్తా నీకు, ఉండు కసేపలో టీ తీసుకొస్తా నీకు. దీనంత లత్కోరు పంచి పటాసులు ఇంకోటి, పటాసులు ఇంకోటి. అసలు బుద్ధి అంటే ఏమిటి, మా రోజుల్లో ఎలా ఉంటే చేసి చూపించాలి ఒకసారి. అరే అరే, అది దులిపే వేసుకోమన్నాం కదరా పొద్దున్నే. రాజకీయ ఇది దులపటం కాదు, మేము బుద్ధులు పెట్టుకుంటున్నాం, నీకు తెలియట్లేదు అది? అబ్బా అబ్బా, ఆ సినిమాలో ఎన్ని బుద్ధులు పెట్టాడు? 20-30. మేము ఎప్పుడు ఎన్ని పెట్టుకున్నావో తెలుసా? ఏమో 230,300 బుద్ధులు పెట్టుకున్నాం. అయినా ఇంకా బతికే ఉందంటే గొప్పదే. మీకు సంసారం అంటే ఏంటో కూడా చూపించాలా?
చూడండి సంసారం చేసుకుంటే ఏమవుతది పెద్ద కొడుకు పుట్టాడు బుగ్గలు బుగ్గలు రాసుకుంటే పిల్లలు పుట్టేస్తారా అండి బుగ్గలు బిగ్గలు రాసుకుంటేనే కదా రాసుకున్న చెరుపుగుళ్ళు పుట్టేస్తారు సరే అర్థమయ్యింది కదా అలా ఫాలో అయిపోయి పదరాత పదటి బాబు మనం వెళ్ళిపోతాం ఎప్పుడొచ్చినా మన ఆడవాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ తోటే వస్తాడు మరి ఈ రోజు ఏంటో చూసేద్దాం లెట్ మీ వెల్కమ్ సందీప్ బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం అన్న ఈ రోజు నా కంటెంట్ ఏందంటే తిరునాళ్ళ అమ్ముతారు చెరుకులు శవాల మీద జల్లుతారు బొరుగులు ఈ రోజు నా కంటెంట్ కోరికలు అన్న ఈ అమ్మాయిలు కోరుకునే కోరికలు ఏ విధంగా ఉంటాయి మన అబ్బాయిలు కోరుకునే కోరికలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు కంటెంట్ అన్న ఓకే బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబ్ సంపాదించి అమ్మానాలను హ్యాపీగా చూసుకోవాలని మన అబ్బాయిలను కోరుకుంటామన్న కానీ ఈ అమ్మాయిలు ఇంటెలిజెంట్ మైండ్ తో జెంటిల్మెన్ గా బ్రతుకుతున్న మనల్ని ఎలాగైనా లవ్ లో పడేసి వీళ్ళ నశాలానికి రుచి చూపించి ఆ తర్వాత వీళ్ళని శ్మశానానికి పంపించాలని కోరుకుంటారన్న ఈ అమ్మాయిలు ఈ అమ్మాయిలు మనం ప్రేమించిన అమ్మాయిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని మన అబ్బాయిలను కోరుకుంటామన్న కానీ ఈ అమ్మాయిలో ఆటో రిక్షాలో మనల్ని అరేబియా సముద్రంలోకి తీసుకెళ్లి అక్కడ ఉండే ఉప్పు నీళ్ళలో ముంచి ఆ తర్వాత మనల్ని నిప్పుల దశ వెళ్ళిపోతారన్న ఈ అమ్మాయిలో వాళ్ళకి కొంతమంది అర్థం కాక చప్పట్లు కొడుతున్నారు ఏదో పంచ్ డైలాగ్ లే అని పంచ్ డైలాగ్ లే అని అంతెందుకు రావన్న మనం కలల కంటే ఆ కలల్లో మన లవర్ని మహారాణిలా భావించుకుంటాం ఊహించుకుంటే ఆ ఊహల్లో మన లవర్కి బంగారు ఊయల కడతామన్నా కానీ ఈ అమ్మాయిల కలల కంటే ఆ కలలో మనకి పాడలు కట్టినట్టు కలలు కంటారు ఊహించుకుంటే ఆ ఊహల్లో మనల్ని కాటికి పంపించినట్టు కలలు కంటారన్న ఈ అమ్మాయిలు నీ బొంద నీ బొంద ప్రపంచాన్ని గెలిచి విశ్వ విజేత అనిపించుకున్న అలెగ్జాండర్ అంతటి వాడు ఒక అమ్మాయి ప్రేమను గెలిచి మంచి ప్రేమికుడు అనిపించుకోలేకపోయాడంటే ఈ అమ్మాయిలు ఎంత కఠినమైన వాళ్ళు మనం అర్థం చేసుకోవాలన్నా అన్న ఈ అమ్మాయిలు ఎలా ఉంటారు తెలుసా అన్న కళ్ళకు కాటుక పెట్టారు కాకుల్లాగా ఉంటారు కట్టాలో కట్టాలా బిల్లకు పాడెలు కట్టాలా లిప్స్టిక్ మేకప్ వేశారు మేకల్లాగా ఉంటారు కట్టాలో కట్టాలా బిల్లకు పాడెలు కట్టాలా పళ్ళు కొరికి చూస్తేనే పందుల్లాగా ఉంటారు కళ్ళు ఉరిమి చూస్తేనే కప్పల్లాగా ఉంటారు జీను ప్యాంటు వేస్తే ముళ్ళ పందుల్లాగా ఉంటారు లంగా ఓని వేస్తే తెల్ల కొంగల్లాగా ఉంటారు విల్లనుగా నీళ్ళవే చేస్తే ఉన్న గోచి ఓడబెరికి పైసలన్నీ గుంజబెరికి నీళ్లు లేని బాయిలోన తోసేసెళ్తారు ఆ తర్వాత మన బతుకంతా అన్న ఒక రూపాయి ఇస్తావా లేకపోతే కడుపుకింత అన్న పెడతావా రూపాయి ఇస్తావా లేకపోతే పాత గుడ్డలుంటే ఇస్తావా అన్న రవణ సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఏమని మొక్కుంటామన్నా స్వామి నేను ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమించేటట్లు చేస్తే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటాను స్వామి అని మొక్కుంటామన్నా అదే ఈ అమ్మాయిలు అయితే స్వామి నేను ప్రేమించే అబ్బాయి నన్ను ప్రేమించేటట్లు చేస్తే 5 రోజుల్లో ఇదే గుడిలో మనకి అర్రగుండు కొట్టి పంపిస్తాను స్వామి అని మొక్కుంటా అంతెందుకు రావన్న ఇంకా మనం ప్రేమించిన అమ్మాయి 10 మందిలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలా 100 మందిలో ఉన్నప్పుడు లక్షణంగా ఉండాలా 1 కోటి మందిలో ఉన్నప్పుడు నా లవర్ కోటీశ్వరాలుగా కనపడాలని మన అబ్బాయిలను కోరుకుంటామన్నా కానీ ఈ అమ్మాయిలో 10 మందిలో ఉన్నప్పుడు మనల్ని పాగలగాని చేసి లక్ష మందిలో ఉన్నప్పుడు మనల్ని లఫ్ఫుట్ గాని చేసి 1 కోటి మందిలో ఉన్నప్పుడు మన కోటిని విప్పేసి వీళ్ళని అండర్ వేర్ తో అడుక్కోవడానికి పంపిస్తే ఎంత బాగుంటుందో అంతెందుకు రావన్న మన లవర్కి మనము వానాకాలంలో గొడుగులా శీతాకాలంలో స్వెటర్లా ఎండాకాలంలో కూలర్లా ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని మన అబ్బాయిలను కోరుకుంటామన్నా కానీ ఈ అమ్మాయిలో వానాకాలంలో మనల్ని వాడుకొని శీతాకాలంలో మనకు చుక్కలను చూపించి ఎండాకాలం వచ్చేసరికి మనల్ని ఎర్రి పుష్పాలను చేసేసి వెళ్ళిపోతారన్న ఈ అమ్మాయి అందుకే అబ్బాయిలో మీ అందరికి ఏం చెప్తున్నానంటే మీ అమ్మ నాన్నల్ని ప్రేమించండి మంచి కొడుకులుగా మిగిలిపోతారు మీ స్నేహితుల్ని ప్రేమించండి మంచి ఫ్రెండ్ గా మిగిలిపోతారు కానీ వాడుకొని వదిలేసి ఇలాంటి అమ్మాయిలు మాత్రం ప్రేమించకండి మట్టిలో కలిసిపోతారు శ్రీముఖక్క అంతేగా
చివరగా ఈ అమ్మాయిల గురించి ఒక సాంగ్ అన్న. వద్దు మాకు సాంగ్స్ వింటలేం మేము ఈ మధ్య. వీధిలో కుక్కల వాటిలో నక్కల అమ్మాయిలు మీరు తొక్కల్లా ఉంటారే, అందుకే మీరు కుక్కల్ల వెంట పడతారే. ముక్కులో పొక్కులు కులో పొక్కులు ముఖములో ముడతలు అమ్మాయిలు మీరు ముడతల్లా ఉంటారే. ఏనుగులు మీరు ఒకటేనే, బర్రెలకు బామ్మలు మీరేనే, మీ బరువు మీ పరువు మోసేది మగవాళ్ళమే. అక్క అంతేగా రాజు యాది రాజు. అన్నా నమస్తే. అన్న నమస్తే. నమస్తే అక్క. నమస్తే. అందరు ఎట్లున్నారు? హాస్టల్ బాయ్స్ ఎట్లుంటారు ఇప్పుడు చేసి చూపిస్తాను. బాయ్స్ లానే ఉంటారు రాడ కూడా. బాయ్స్ లానే ఉంటారు రాడ కూడా. ఎందరు అయిపోయిన రాత్రి అవుతుందా? రాత్రి అయిపోయిన వీళ్ళు సినిమాలు చూడమని ఉంటాయి వీళ్ళకి. దాంట్లో ఒకటి ఉన్నాడు సెల్ ఫోన్ చూసిట్టాడు. ఆడు ఎప్పుడు సీడీలు తీసుకొస్తాడు ఒకటి. ఆడు ఎప్పుడు సీడీలు తీసుకొస్తాడు ఒకటి. రాజు మేము కొంచెం గర్ల్స్ ఉన్నాం, మేము కూడా చూడొచ్చా? చూడరి అందా చూడాలేది, అందా చూడాలేది. అరే అరే రాజు, ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, ఇంతమంది నీ రూమ్ లో ఉన్నారు, ఒక్కొక్కడు ఎట్లా జాయిన్ అవుతాడో చూద్దాం. నువ్వు ముందు కూర్చో, అందరు పోండిరా. అరే ఓ సీడీ తెచ్చినారా పోయి? ఏం సీడీరా? నువ్వు చదువుకో, నువ్వు చదువుకో. సీడీ లాంటి ఊరికి వచ్చాడు. అవసరం లేదురా బాబు, కొత్త సినిమ చూడు. వస్తావారా? నేను వచ్చా. వద్దు అన్న కూర్చో, వద్దు అన్న కూర్చో. ఒక్కొక్కరికి బాగా ఎక్కువ అవుతుందిరా. జుట్ట జుట్ట రాజు, ల్యాప్టాప్ లో ఛార్జింగ్ ఉందా రాజు? ఛార్జింగ్ ఉందా రాజు? అది రోడ్ మీద అంబులెన్స్ పోయిందిరా, అంబులెన్స్ పోయిందిరా. అరే ల్యాప్టాప్ నా దగ్గర ఉందిరా. అరే కొట్టుకోకుండి చెప్తున్నా, ముందే ఫోన్ లో కూడా వస్తలేవు ఈ మధ్య, ఫోన్ లో కూడా వస్తలేవు ఈ మధ్య. అన్ని క్యాసెట్లనే చూడాలి, అన్ని క్యాసెట్లనే చూడాలి. అంబులెన్స్
నడుస్తున్నాడా? ఏం నడుస్తున్నారా? ఎవరిదిరా సిడి? సార్ 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 ప్లీజ్ సార్ ఒకటే సార్ ఒకటే లాస్ట్ సీన్ ఉండే సార్ అది ఫోన్లు మొత్తం రికార్డ్ చేసిండ్రాడు. నేను పోలీసు వాళ్ళు అనుకుంటున్నారా? నేను పక్కన హాస్టల్ ఉంటా, నేను పక్కన హాస్టల్ ఉంటా. ఇట్లుంటది. ఓకే, ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చేస్తున్నారు బిందాస్ బ్రదర్స్. లెట్స్ వెల్కమ్ దెం. అయితే రమణ అయ్యా, మన కంటెంట్ ఏంటంటే నైట్ టైం అన్న. ఇప్పుడు చిన్నపిల్లగాని అనుకో, వాడు నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తాడు చూద్దాం అన్న. ఇప్పుడు నీ కొడుకు నాక నువ్వు ఇక్కడ నా కొడుకు ఏడుచుండు, ఏం చేయాలరా? కొడుకు ఏడుస్తున్నాడా? ఆడికి ఆకలైనట్టుంది, పాలు పట్టు. ఏం చేస్తున్నావురా? పాలు పట్టమన్నావు కదా, క్యాచ్. ఒరే గాడిద కొడక, నేను అంది ఆడి నోట్లో పట్టంటున్నాను. అటు ఇటు ఊపురా. రే ఏం చేస్తా? అటు ఇటు ఊపమన్నా కదా, ఊపినా. ఫ్యాన్ వేసినా మంచి సల్ల కలిగి వండుకోవచ్చు కదా. సిగ్గు శారం లేదు, పిల్లడికి ఎవడన్నా ఫ్యాన్ ఎత్తాడా? ముందు స్విచ్ ఆఫ్ చేయిరా. అరే నువ్వు రాజు స్విచ్ ఆఫ్ చేసినాక కూడా ఏడుచుండ్రా. నువ్వేం స్విచ్ ఆఫ్ చేసావు? ఫోను ఫోను అన్నది ఫోన్ కాదరా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయి. ఓ ఫ్యానా? పంచు వేయలేదా? చూడ డైపర్ నిన్నట్టుంది, డైపర్ చేంజ్ చేయి. ఒరే ఒరే ఒరే, ఏంట్రా రూపాయి అసలు అందులో వేస్తున్నావు? అంటే నువ్వే కదా చేంజ్ అయ్యాను, అందుకే వేసిన మళ్ళీ వేస్తున్నావు. వండుకోండి, నా దగ్గర మంచి మందు ఉంది చూడు. ఏమైంది, ఎట్లా వండుకుని వీడు? ఆ టానిక్ పోసిన ఇప్పుడు 4 సార్లు చెప్పిన. ఏ టానిక్? అదే నేను రోజు సాయంత్రం తాగుతా చూడు, అదే టానిక్. నువ్వు వేసుకున్న టానిక్ తాగినావు అంటే మందు తాగిపించావు వీనికి? తాగిపించిన అమ్మ మరి ఊకుంటానే లేడు. తాగుతుంది ఒక పూట. వాడు నిజంగా చెప్పింది, ఎవరైనా చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నీతో అయితే నాకు నేను వేరే చూసుకుంటా వస్తావా? నీతను కాదు, నీతను కాదు. ఇగో ఇట్లుంటుంది రవణా, రవణా ఇగో వీళ్ళు ఇట్లుంటే ఇంకో కొంతమంది ఉంటారు. ఎట్లా నైట్ టైం సిట్టింగ్ చేస్తారు వచ్చిన దోసులు దోసులు, వాళ్ళు ఎట్లుంటారు చూద్దాం. వైన్ షాప్కి అయినా ఊరికి ముద్దు ఇస్తే కిక్ ఎక్కలేదు కదా, నేను ముద్దు ఇవ్వని కిక్ ఎక్కుతా గుమ్మని. మామా మందు తెచ్చిన ఇగోరా, నీకు ఒకటి నాకు 4 బీర్లు తెచ్చుకున్నా. అరే నాకు ఒకటి తెచ్చినావేమ్రా? ఇందాక నీ వైన్స్ కేటప్పుడు నువ్వు ఏమన్నావు? ఏమన్నా? నాకు ఒకటి బీరు తెమ్మన్నావు, అవును. అందుకే నీకు ఒకటి తెచ్చిన. నాకు ఒకట. అరే నాకు ఒకటి అంటే అది ఒక బ్రాండ్ రా, నాకు ఒకటి కాదు. ఏదో ఒకటి తాగరా అదరా బే ఫస్ట్. అరే మందైతే తెచ్చిన స్టఫ్ తెలియ మామ, అది స్టఫ్ మర్చిపోతాను, నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. వీడు పైసలకు మందుకు తీయడు కానీ స్టఫ్ అయితే కరెక్ట్ చేస్తారు రోజు రోజు. ఆగు, ఎవరు మూతి పెట్టి తాగిన ఫస్ట్. దుడ్లు 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 గుడ్లు మామా, మందు అయినాక పోరి కావాలనిపిస్తుంది నాకు. అంకుల్ అంకుల్ వాళ్ళు ఇంట్లో కూర్చొందాము, అంకుల్ ఉంటే అంకుల్ని కొడదాము, ఎవరు లేకపోతే మనం ఇద్దరం దెబ్బలు తిందాం. దా
ఎవడరా నా ఇంటి ముందు? నువ్వే ఉన్నావు కదా అవులే. అర్ధరాత్రి తాగితే అవలో గల అందరు లెగ్స్ వస్తారా? అందుకే లేచినావు నువ్వు, అందుకే లేచినావు నువ్వు. మందైతే అడగక అమ్మతో రెండో తెచ్చుకున్నాం. అరే ఆడు గుడ్డు కోసం వచ్చిండ్రా. ఇది నువ్వు ఇంటింటికి పడుతుంది. ఒరే భాస్కర్, ఆ నువ్వా? నేనే భాస్కర్. మళ్ళీ నువ్వా నిలబెడతావు? ఒరే మీ నాన్న నన్ను చూస్తే గజగజగజ వణుకుతాడు తెలుసా? అరే మాన్, నిన్ను చూస్తే కాదు నన్ను చూసిన అడుగుతాడు, మా అమ్మని చూసిన అడుగుతాడు, మా తమ్ముని చూసిన అడుగుతాడు. అదేంటి? మా అయ్యకి నరల వీక్నెస్ రా. ఒరే జ్ఞాని నువ్వా? ఆ నేను కాకపోయి మీ కొడుకా. ఒరే మీ అన్నయ్య అయితే నన్ను చూసి భయపడతాడు రా. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అదేంటి? ఆడు చిన్నప్పటి నుంచి అడిగి పందిలో చూసినప్పుడల్లా భయపడుతూనే ఉంటాడు. అయినా సన్నాసులారా, ఇలా తాగే పొద్దులు మీ నాన్నకైనా తీసుకురావచ్చు కదరా. ఆకే ఒకటి తెస్తే తాగుతున్నాం, అయ్యా కూడా తీసుకోతారా నాయన? నేనంటే మంచి పేరు రా. ఏడ దొరుకుతుంది? ఏడ ఇగో వెనకాల దొరుకుతుంది. మీరు ఇలా తాగితే మీ నాన్న బాధపడతాడు రా. అయితే ఏంది? ఆఫ్టర్ ఆల్ మందు కోసం మీ నాన్న బాధపడినా పర్లేదా? ఆఫ్టర్ ఆల్ మందు అన్నది చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ మందు, ఆఫ్టర్ ఆల్ మందు అన్నొద్దు సార్, ఆఫ్టర్ ఆల్ మందు కాదు సార్. మనం తాగుతుంటే బుడుక్ బుడుక్ అని లోపడుకోతుంటే ఎప్పుడు బయటకు వస్తాం చెప్పి నిమ్మకాయ ముక్క కడ పెట్టుకుంటాం సార్. మనము తాగిన తర్వాత రోడ్ మీద పోతే డ్రంకర్ డ్రైవ్ చెక్ జరుగుతుంది అని చెప్పి ఆ పొక్కల ఈ పొక్కల గలీలకి పోతాం సార్. మనం తాగిన తర్వాత ఇంటికి పోతే అయ్య కొడతాడా అమ్మ కొడతాడా పిల్లం కొడతాం తెలియకుండా మనమే బాత్రూమ్ లో పోయి పండుకుంటాం సార్. ఎందుకు ఏడుస్తారు సార్? చెప్పు సిద్ధు. సిద్ధవాడు సిద్ధు కాకపోతే గుద్దు గుద్దు. అమ్మని అమ్మని ఏంటి ఇలా వచ్చేసారు? సరే కానీ మీ ఇంట్లో మందు అవుతారా? తాగరు. తాగకండి సార్, మీలాంటి వాల్యూ లేదా ఈ వాల్యూ ఉన్న మందు తాగితే మందుకున్న వాల్యూ పోతుంది సార్. మీకు బాగా ఎక్కువైపోయింది. ఆగ్రా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఆగ్రా పోలీస్ వాళ్ళకి ఎందుకు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ వచ్చి నేను అన్నది ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను రా. సరే నా ఫోన్ చేయి ఫస్ట్. ఒరే నేను అన్నది కొత్త ఫోన్ చేయడం కదరా, వాళ్ళకి ఫోన్ చేస్తానని చెప్తున్నాను. మా ఇంటి ముందు పొద్దున్న చూసుకుంటా. ఏంటది ఏడైనా కొట్టినావు? గల్లీలలో ఎట్లా ఉంటాం మనం, ఇచ్చి పడేస్తాం ఎవరికైనా. ఇలా ఇట్లుంటది అన్న. స్విచ్ చేసి బల్బ్ ని చూడు, కట్ చేస్తే తప్పున వెలగదు. స్విచ్ బోర్డ్ అంటే క్యాష్ కదరా. ప్రతిసారి వస్తాడు పాపం స్కిట్ స్టాండప్ చేయడానికి ఛాన్స్ ఉండదు, కానీ ఈసారి మాత్రం నేను చేస్తా నవ్విస్తాను చేస్తున్నాడు మా ఈ మాన్యుయల్. రవాణా ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే లవర్ లేకపోతే అన్న, లవర్ లేనోడు ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తే వాడు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చేసి చూపెడతాను. ఇప్పుడు పొద్దున్నే రెడీ అవుతాడు, టాక్ టిక్ రెడీ అయ్యి ఒరి అమ్మ వీళ్ళు కారు కూడా బుక్ చేశారు రవాణా. బా నేను అక్కడ కూర్చునేది ఆ డ్రైవర్ సీట్ ఉంది కదరా. ఇలా డ్రైవర్ సీట్లో కూర్చో. డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటే డ్రైవర్ ఆడ కూర్చుంటాడు బావా. నువ్వేరా డ్రైవర్ వే, నువ్వేరా డ్రైవర్ వే. నేను డ్రైవర్నా? ఒరేయ్ చూసావా, పొద్దుగానే లేచి టాక్ టిక్ తయారై వచ్చే అమ్మాయిల కోసం నన్ను డ్రైవర్ అంటావేరా, నన్ను డ్రైవర్ అంటావేరా? అయితే ఏమంటావు? రానంటావు అయితే. ఊరుకో బావా, ఎందుకు రాను? అసలే టూర్ అంటున్నావు, అమ్మాయిలు ఉంటారు. సర్లే కొత్తను ఏం చేస్తావు? ఈ డ్రైవర్ అవుతాడనా? సరే కూర్చుంటాడు, వాడు ఫ్రస్ట్రేషన్ అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఒరే ఎందుకు రా బావా అట్టుగుతో? మీరు ఊపే ఊపులతో బలుసుకుంటే పెద్ద ఊపిడేం కాదులే. పాట పెట్టుకుందాం. వన్ ప్లస్ వన్ టూ మామా, యాంకర్ రవి మా మేన మామా. వీళ్ళేంది వెనకాలేదు చేస్తున్నాడు, ఇదేదో చేస్తున్నాడు లోపల.
పెట్టు పెడతా. ఒరే అర్జెంటు కొత్తనే బావా, అర్థం చేసుకోరా. ఒరే ఒక్క 5 నిమిషాలు ఆగు, మనం టూర్కి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిదా పోసుకుంది సరేనా? చిన్ని అమ్మ 5 నిమిషాలు ఆగాలంట. ఏడమ్మ అసలు ఆగే తట్టే లేదు. వమ్మ స్పీడ్ బ్రేకర్. వాటర్ లీక్ అయింది. కోట్లు ఇచ్చిన ఆనందం ఈ ఆనందం రాదన్న. ఇంకా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారన్న. కుల్లు మనాల్, కుల్లు మనాల్, కుల్లు మనాలి. నీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా? ఉండొచ్చు. రాజు పోర కుల్లు మనాలిలో భోజనం చేస్తారు. టూర్కి వెళ్తారుగా మధ్యాహ్నం. ఒక ముద్ద నీకు, కొంచెం తిని బంగారం, కొద్దిగా నోరు తెరువు అమ్మ కొద్దిగా. అక్కడ చూడు కాక అమ్మాయికి అన్నం తినిపిస్తుంది. అదొక పందికొక్క చెప్తుంది, పందికొక్క చెప్తుంది. ఉడురా నువ్వు నాలవరమే పడతాడు. నీళ్ళెవరేయడం చూపి నిజాయితీ. లేపు, లేచింది. మాట్లాడు. మనం మాట్లాడుతున్నా, మాట్లాడితే ఎట్లా మాట్లాడదురా? వాడికెళ్ళి ముద్దులు పెడతా అలవరం చెయ్యత్తవేంట్రా అతను. మళ్ళీ రేపు కలుసుకుందాం, చూస్తూనే ఉండండి. ఇప్పటి సరికొత్తగా బాయ్, గుడ్ నైట్.